हाई अंडी अंदर की नमस्ते अंदर इला पेरते नागमणि अंडी पूजा अंत पूर्तिपिंद कार्तीक मासम का बट्टी एक्व पूल दू पूल पे अंत अंदा देवड़ गुड़ो पूजे वालू इन फोटो पेवाली फोटो पेटना पूटना मनस्फूर्ति दंडी चालू इंकाजु वीडियो अच्छे को मध्यान अन्न पेटी నేను అన్నం పెట్టడమంటే వాటి గురించి అయితే స్పెషల్లీ ఏమీ వండనండి. నైట్ తినగా మిగిలిపోయిన అన్నం చారు ఉంటుంది కదా, మా పిల్లలు బాక్సుల్లో కొంచెం కొంచెం అన్నం అయితే తీసుకొస్తారు, అది కూడా బయట వేస్ట్గా పడేయకుండా మిగిలిపోయిన చారులో అన్నం వేసేస్తాను. ఆ రోజు నైట్ మిగిలి ఈ రోజు నైట్ మిగిలిన అన్నం కూడా ఆ చారులో వేసేసి మూత పెట్టేస్తాను. పొద్దున్న పూజ ఇంట్లో పనులు బట్టలు అన్నీ అయిపోయిన తర్వాత చార్లో అన్నం బాగా కలిపేసి పట్టుకొని వెళ్తాను. చూడండి గేట్లీగానే మాకు కుద్దొచ్చేసింది అనేసి ఫోన్లు అయితే ఎలా చూస్తున్నాయో. నేను వెళ్తుంటే నా వెనకాలే వచ్చేస్తాయండి, మరి ఇంటి దగ్గరే అలవాటు చేసుకుంటే ఇంట్లోకి వచ్చేస్తాయని చెప్పేసి కొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ రోజు అయితే చీపుతో బాగా తుడిచేసి అన్నం పెడతాను. ఈరోజు ఒక చేతిలో మొబైల్ ఒక చేతిలో గిన్నె ఉండడం బట్టి ఆల్రెడీ నేను తుడిచిందే కదా అని చెప్పేసి అన్నం చారులో నుంచి వెళ్తే తీస్తున్నాను. తీస్తుండగానే తీసేటప్పుడు నా చేతిలోనైతే కోడ ఆల్రెడీ పొడుచుకొని అయితే తినేస్తుంది. ఇంకా వాటి అన్నిటికీ అన్నం అయితే వేసేస్తాను. చారంతా వడకట్టేసి అన్నం మొత్తం వేస్తాను. ఇలానే రోజు చారు ఉంటుందని లేదండి, ఇంట్లో పప్పు ఉంటే పప్పులో వేసేస్తాను. పప్పు కానీ చారు కానీ ఏం లేకపోతే వాటర్ ఉప్పు వేసైనా అన్నం నైట్ పెట్టేసి మార్నింగు తీసుకొచ్చి అన్ని పనులు అయిపోయిన తర్వాత అయితే కోళ్ళకి వేసిస్తానండి. ఇంకా అక్కడ ఇక్కడ పనేసిన దానికన్నా ఇలా వేసుకుంటే కోళ్ళు పెంచే వాళ్ళకి మంచిదండి. ఇంకా అయితే రానిపోయినా ఉంటాయేమో అని కాసేపు అయితే వాటికి పిలిచాను. ఇంకా అవి ఒకటికోటి వస్తున్నాయి, ఇంకా అలా నిల్చుంటే అవి తినవేమో అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి ఒక 5 నిమిషాలు అయితే నిలబడి చూస్తానండి. ఎందుకంటే కుక్కలు వచ్చి పట్టేస్తాయి ఒక్కొక్కసారి మనం వెళ్ళిపోతే, దగ్గర ఉంటే అవి అంత పే కుక్కలు రావండి. ఇంకా మా ఇంట్లో అయితే రోజు చెట్టు అయితే పూలైతే చాలా ఎక్కువ పోస్తున్నాయి. అలానే ఇంట్లోకి రాగానే జామ చెట్టు మీద ఒక్క పండు పండినా సరే మనకు నడిచేటప్పుడైతే స్మెల్లు ఇంకా చెట్టు వైపే చూడాలనిపిస్తుంది. ఆల్రెడీ చెట్టుకి అయితే 2-3 పళ్ళు ఉన్నాయండి, చూపిస్తున్నాను. ఆ లైటింగ్ అయితే నాకు వీడియోలో కనిపించట్లేదు, మీకు కూడా నేను అంత క్లారిటీగా చూపించలేకపోయాను. 4 అయ్యేటప్పుడైతే టీ తాగుతూ ఒక 2-3 కాయలు అయితే తెంపేసి ఉప్పు కారం పెట్టి పిల్లలకి ఇస్తానండి, దాంతో పాటు నేను తింటాను. ఇంకా మార్నింగ్ అయితే ఒక డ్రెస్ సగం వరకు కుట్టాను, ఇంకా మిషన్ మీద పెట్టేసి కోళ్ళకి అన్నం పెట్టడానికి అయితే వెళ్ళాను. ఇంకా నేను కూడా కొంచెం 12 అయిపోయింది కాబట్టి కొంచెం అన్నం తినేసి ఒక 1/2 అవర్ అయితే రెస్ట్ తీసుకొని ఇంకా బ్యాలెన్స్ డ్రెస్ అయితే కుడతానండి. నా వీడియో ఎలా అనిపించిందో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.